రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి దుబాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ వితరణ. మానాల గ్రామ పంచాయతీకి దుబాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మృతదేహాలను భద్రపరచడానికి బాడీ ఫ్రీజర్ను విరాళంగా అందజేశారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు గొరగాల లక్ష్మీరాజ్యం తూమ్ రవి మాట్లాడుతూ, ఎవరైనా మృత్యువాత పడ్డ అప్పుడు శవాలను భద్రపరచడానికి పుట్టిన ఊరికి ఏదైనా సహాయం చేయాలన్న తపనతో దుబాయ్ సంక్షేమ సంఘం ఏర్పరచుకుని వారి ఆధ్వర్యంలో ఫ్రీజర్ను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్లూరి మానస వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా ఫ్రీజర్ను గ్రామ పంచాయతీకి అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ దుబాయ్ సంక్షేమ సంఘము ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసే ఆలయం విషయంలో కానీ, పాఠశాల విషయంలో కానీ, ఇంకా గ్రామాభివృద్ధి విషయంలో కానీ, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికులకు సహాయం చేసే విషయంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందున్నాము. ఇప్పుడు కూడా ఈ మన చుట్టుపక్కల తాండాలు మరియు గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సభ్యుడు గల్ఫ్ దేశంలో ఉన్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోతే ఈ శవాలను వాళ్ళు వచ్చే వరకు నిల్వ ఉంచడం కోసం ఇంతకుముందు ఈ ఫ్రీజర్ ఇక్కడ అందుబాటులో లేకపోయేసరికి మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. కాబట్టి ఈ ఇక్కడ ఇది ఖచ్చితంగా అవసరమని భావించడం మేము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ఫ్రీజర్ను మనము అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాలు ఇట్టి ఈ ఫ్రీజర్ను ఈ చుట్టుపక్కల తాండావాసులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.